ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో పారామిలిటరీ సిబ్బందితో కవాతు, ప్రజల్లో అవేర్నెస్ కోసమే కవాతు నిర్వహించామని వెల్లడించిన డీఎస్పీ సత్యనారాయణ. మాకు పట్టాలు జారీ చేయండి, ప్రభుత్వానికి విన్నవించుకున్న ఐనవెల్లి గ్రామస్తులు. పిఠాపురంలో అగ్ని ప్రమాదం, పూర్తిగా దగ్ధమైన కారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పర్వాడ డీఎస్పీ ఆధ్వర్యంలో పారామిలిటరీ సిబ్బందితో కవాతును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సబ్బవరం మండలంలోని పారామిలిటరీ సిబ్బందితోని ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరగడం కోసం సుమారు 70 మంది సెంట్రల్ ఫోర్స్తోనూ, 20 మంది స్టేషన్ సిబ్బందితోనూ సమస్యాత్మక గ్రామాల్లోని కవాతును నిర్వహించామని, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిఐ సి రమణ, ఎస్సీ ధనుష్ తదితరులు రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని, శాంతి భద్రతలని దృష్టిలో పెట్టుకొని, ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరపడం కోసం అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ గారి ఆదేశాల మేరకు సమస్యాత్మకమైనటువంటి గ్రామాల్లో, పట్టణాల్లో ఈ యొక్క సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మీ పారామిలిటరీ ఫోర్సెస్ తోటి కవాతు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు సబ్బవరం పోలీస్ స్టేషన్లో సుమారు 70 మంది సిఏబిఎస్ సిబ్బంది మరియు 20 మంది స్టేషన్ సిబ్బంది, సిఏ గారు, తర్వాత డిఎస్పై నేను, అదేవిధంగా సబ్బవరం ఎస్ఐ గారు, ధనంజయ్ గారు కలిపి సుమారు 4 కిలోమీటర్లు కవర్ చేశాం. అదేవిధంగా సాయంత్రం కూడా ఇది నడుస్తుంది. ఇలాగ అన్ని గ్రామాల్లోనూ కూడా తిరిగి ప్రజలకి ఒక శాంతి భద్రతల విషయంలో పోలీసులు ఉన్నారు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఓటర్లు అందరూ కూడా వాళ్ళ యొక్క ఓటర్లను స్వేచ్ఛగా స్వతంత్రంగా ఏ విధమైనటువంటి ప్రలోభాలకి భయానికి గురికాకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా తమ ఓటర్ని వినియోగించుకోవాలని తెలియపరిచే ఉద్దేశంలో భాగంగా సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాల్లో ఈ కవాతును అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలని సుమారు 6 విలేజెస్ని సమస్యాత్మక గ్రామాలుగా మేము ఇక్కడ ఈ అంటే ఎక్కడైతే జనాల్లో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడమే దీని ఉద్దేశము. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం కోసము అన్ని గ్రామాల్లోనూ తిరుగుతున్నాం. ఐనవెల్లి మండలం ముడుపల్లి గ్రామానికి చెందిన 15 మంది కుటుంబాలను చెందిన వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సెంట్ల భూమి చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందని, కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఇచ్చిన భూములకు అధికారులు పట్టాలు ఇవ్వలేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లోనే గృహాలను నిర్మించుకొని జీవిస్తున్నామని, ఆ భూములకు పట్టాలు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేకపోవడంతో జిల్లా కలెక్టర్కు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రామస్వామి, వినాయకరావు, ప్రసాదరావు, వాసంరెడ్డి నాగేశ్వరరావు, కముజ సత్యవతి, రాయుడు వెంకటేశ్వరరావు, మద్దాల సత్యవతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి, ఐనవెల్లి మండలం మడిపల్లి అండి. మాకు ఇల్లు స్థలాలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో
కుండేటి కుడిపూడి సిట్టి అబ్బాయిగారాయంలో స్థలాలు ఇచ్చి ఉన్నారండి. వాటికి ఆ రోజు పట్టాలు ఇవ్వకుండా 2 సెంట్లు భూములు చూపించి ఉన్నారండి. అందులో చాలామంది గృహాలు నిర్మించుకుని ఉన్నారండి. నిర్మించుకుని ఉంటే అప్పటి నుంచి మళ్ళీ దాన్ని ఇప్పుడు జగనన్న ప్లే అవుట్లు వచ్చాయి. దగ్గర 15 కట్టుకుని ఇంటి అది కుళాయి మొత్తం రోడ్లు కరెంటు గిరెంట్ అన్ని విద్యుత్లన్నీ మాకు అన్ని సదుపాయాలు చేసుకుని ఉన్నామండి. అందులో గృహాలు నిర్మించుకుని గృహాలు నివసిస్తూ ఉన్నామండి. ఇప్పుడు జగనన్న కాలనీ కింద వాటిని ప్లేఅవుట్లు చేశారండి. అప్పుడు కూడా వారు 2 సెంట్లలో ఎటువంటి కదపలేదండి, తీసేయమని చెప్పలేదు. 2 సెంట్లు మీకు 2 సెంట్లు బట్టలు ఇచ్చేస్తామని చెప్పారండి. కానీ వాటిని అలాగే మేము అలాగ ఉంచుకుని ఉన్నాం. అప్పుడు ఇచ్చేస్తామన్నారు కదండి, మేము దాన్ని గృహాలు కట్టి అలాగ ఉన్నామండి. ఇప్పటి వరకు కూడా వాటికి బట్టలు అనేది రిలీజ్ చేయట్లేదండి. మా సైడ్ పక్కల సెంటర్ చెప్పిన వాళ్ళు మంజూరు చేసి చేసి పంచాయతీ వారు పంచాయతీలు ఇచ్చేస్తున్నారు. వాటితో పాటు కూడా మేము చాలాసార్లు రెవెన్యూ వారికి తెలియపరిచి ఉన్నాను. కానీ ఎటువంటి దానికి రెస్పాన్సిబిలిటీ లేదండి. ఇప్పుడు దివ్యమైన కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి దీన్ని మేము తెలియపరిచి ఉన్నామండి. మాకు కూడా వారితో పాటు 2 సెంట్ల వరకు కూడా పట్టాలు ఇప్పించవలసిందిగా కోరుకుంటూ ఇట్లు రిజిస్ట్రేషన్ చేయించవలసిందిగా కోరుచున్నామండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవేలు మండలం మడిపల్ల గ్రామం అండి. మాది మాకు కొత్తగా ఇచ్చిన కాలనీలో 2 సెంట్లు 2011లో ఇచ్చారండి. అప్పటి నుంచి పట్టాలు ఇవ్వలేదండి. పట్టాలు ఇస్తామంటున్నారు కానీ వీఆర్ఓ గారు వాళ్ళు ఇవ్వలేదండి ఇప్పుడు వరకని. ఇప్పుడు 2 సెంట్లున్నర ఇచ్చిన వాళ్ళకి పట్టాలు ఇచ్చేస్తున్నారు, ప్లస్ రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తున్నారు. అదేవిధంగా మాకు కూడా అలా పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్. పిఠాపురంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ కారు పూర్తిగా దగ్నమవ్వగా మరో కారు పాక్షికంగా దెబ్బతింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు అదే వీధికి చెందిన ఎరపు లక్ష్మణ్ అనే మతిస్థిమితం లేని మైనర్ బాలుడు ఆడుకుంటూ అట్టలకు నిప్పు పెట్టగా ఆ మంటలు కార్లకు వ్యాపించడంతో ఓ కారు పూర్తిగా దగ్నమైంది. మరో కారుకి పాక్షికంగా సెగలు తగిలి పెయింట్ పాడైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుట్న సంఘటన స్థలానికి వచ్చి మంటను అదుపు చేయడం జరిగింది. ఈ సంఘటనలో ఓల్డ్ మారుతి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనకు కారణమైన బాలుని కుటుంబ పరిస్థితులు తెలుసుకోక గత 5 సంవత్సరాలుగా అదే వీధిలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులకు 2 కవల పిల్లలు 2వ బాలుడైన ఇజ్జపు లక్ష్మణ్ అనే మతిస్థిమితం లేని కుర్రాడు పట్ల ఈ సంఘటన జరిగినట్లుగా గుర్తించారు. మతిస్థిమితం లేక తిరుగుతూ ఉంటాడని, అలాగే పెద్ద కుమారుడు కూడా అదే పరిస్థితిలో తిరుగుతూ ఉంటాడని తెలియజేశారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగ్ 10:15కి పిఠాపురం ఫైర్ స్టేషన్కి ఒక ఫైర్ కాల్ మెసేజ్ వచ్చింది. పిఠాపురం మార్కెట్ ఏరియాలో సన్యాసరావు టెంపుల్ వీధిలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. మేము ఇమీడియట్గా మా వెహికల్తో టర్న్అవుట్ అవ్వడము, ఇక్కడ ఏదైతే ఒక కార్ అనేది ఫైర్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయింది. మేము ఇమీడియట్గా దాన్ని మిగతా కార్లకి ఆ ఫైర్ యాక్సిడెంట్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది. మేము మా సిబ్బంది అయితే ఇందులో ఎలాంటి లైవ్ లాస్ అనేటువంటిది జరగలేదు. అయితే ఎంతైతే ఫైనాన్షియల్ లాస్ జరిగింది అనేది ఇప్పుడు ఇంకా ఎస్టిమేట్ చేస్తాం. ఎన్ని కార్లు డ్యామేజ్? ఒక కారు చేస్తున్నారు కదా, అభియోగం చేస్తున్నారు, దాని మీద మీరు ఏమంటారు? బాబు బయటికి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి పాలపిండి తెచ్చుకుంటాను అమ్మ అన్నాడండి. అంటే ఆ పాలపిండి తెచ్చుకుంటాను అన్నవాడు అమ్మ పాల బ్యాగ్ తీస్తాడంటే పొడి దగ్గరికి వెళ్ళి పాల బ్యాగ్ తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి కాఫీ పెట్టుకుని తాగానండి. అమ్మ బయటకు ఆడుకోనేకి వెళ్తున్నాను అన్నాడండి. ఇంతలో 10 నిమిషాల్లో మీ బాబు అక్కడ షెడ్లోకి వెళ్ళి కారు అంటిచ్చేసాడు అని చెప్పారండి. అంతవరకు నీకు లోన్ ఉన్నాను నాకేమీ తెలియదండి. ఆ పిల్లడికి బుర్రకాయ కొంచెం మత్స్యంతో ఉండదండి ఆ బాబుకి. ఇది నాకు కవల పిల్ల అన్న మాటండి. అందులో అబ్బాయి లక్ష్మణ్ అన్న మాటండి. నాకు నిజంగా అబ్బాయి గురించి అంటాడు అనే విషయం నాకైతే తెలియదండి. ఏం చదువుతున్నాడు? ఆ అబ్బాయి 10th క్లాస్ వచ్చాడండి. మత్స్యంతో లేకపోతే బుర్రలో టీసీ కూడా తీసి ఇచ్చేసారండి. స్కూల్ నుంచి కూడా పంపించేసారండి. అలా సంవత్సరం పెట్టి అలా చూస్తున్నాడు. అల్లరిగా ఉంటాడా లేకపోతే అమాయకత్వం అండి? అబ్బాయి అల్లరిగట్టమాయకత్వం అండి. వాళ్ళకి అమాయకత్వం అండి. వాళ్ళకి ఏం కూడా తెలియదండి. అయితే అది తెలియపోవడంతో నేను ఇంట్లో వీళ్ళిద్దరిని అలాగ పోషించుకుని అలా చూస్తున్నాను. నాకు కాలు అనారోగ్యంతో బాగాలేదండి. పురుగు ముట్టుకోవడం వల్ల కాలు ఇన్ఫెక్షన్ అయ్యి సంవత్సరం పెట్టి అలా మంచం మీద ఉన్నానండి. ఇప్పుడు కూడా మనశ్శాంతి లేదు. నా బాబు పొద్దున్న ఇలా జరిగింది ఏంటని బయటకు వచ్చానండి. అల్లరికంతరంగా ఉందని ఏంటి ఇక్కడ జనం ఏంటి వీళ్ళు ఇంతమంది ఉన్నారు మా బాబు ఇలా కాల్చడం ఏంటని నేను అనుకుని వచ్చానండి బయటికి. అగు ఇంకో బాబు కవల పిల్లలు ఇంకో బాబు అండి. ఆ బాబు ఎక్కడికి పోయాడో కూడా తెలియదండి. లక్ష్మణ్ అన్న బాబు రాము ఇలా రామ్మా ఇంకా కవల పిల్లల పిల్లడే నీ అబ్బాయి పెద్ద అబ్బాయి నీ అబ్బాయి రాము సరిగ్గా వీళ్ళకి మాటలు రావండి. మానసుకి ఈ అబ్బాయి కూడా అంతేండి. తీను తాతమ్మ రాని తీ వస్తుంది చెప్పాలి మా మీడియా చెప్పింది.
సరిగ్గా మాట్లాడవండి, ఏ రోజు తెచ్చుకోకపోతే ఆ రోజే మాకు కొట్టగలదండి. బడికి వెళ్తున్నావా నువ్వు, స్కూల్కి వెళ్తున్నావా నువ్వు? ఇక్కడ నాన్నగారు ఏం చేస్తారమ్మా? స్కూల్ పని చేసుకుంటారండి, ఆయన అబ్బాయి పని చేసుకుంటారండి. ఏ రోజు పనికి వెళ్ళకపోతే మాకు ఓ రోజు పట్టకడదండి. వెళ్ళి అయింది వస్తే మేము నలుగురు తినాలండి, వెనకాలంతే అండి. ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళరండి, ముగ్గురు పిల్లలన్నా మాకండి. నాకు ఈ కవల పిల్లలండి, వీళ్ళిద్దరికి అసలు బుర్ర తిన్నతం అనేది ఉండదండి. ఎక్కడికి వెళ్ళిపోయినా బయటకు వెళ్ళి అయినా 100 రూపాయలు ఇచ్చి తేంటే బయట పాడేసి వస్తారు, కానీ వాళ్ళకి ఏమీ తెలియదండి. అంత మీదే ఉన్నానండి. అయితే ఇక్కడ ఉన్న ఒకటి పాత కారు ఒకటి ఉంది, అది పూర్తిగా తగలడిపోయిందండి. తర్వాత బయట ఇంకో కారు ఉందండి, రెడ్ కలరు, అది కొంతవరకు డ్యామేజ్ అయిందండి. అయితే ఇది ఏంటో అనేది మేము దర్యాప్తు చేస్తే, ఒక కుర్రాడు విద్యపు లక్ష్మణ్ అన్న కుర్రాడు గేట్ దూపి లోపలికి వచ్చాడు. ఆ ఫుటేజ్ మా దగ్గర ఉందండి. తను లోపల కార్ దగ్గరికి రావడం, ఇది అంతా ఫుటేజ్ అది రికార్డ్ అయిందండి. అయితే జనాలు చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా కార్లో అయినా పార్ట్స్ అయినా తీసేస్తాడేమో అని అది రికార్డ్ చేశారు. అయితే ఆ ఫుటేజ్ ప్రకారంగా మాకు తెలిసిందండి అతనే చేశాడేమో అని. దేనికోసం చేశాడు? అతను ఎవరో కూడా మాకు పరిచయం లేదు సార్. అయితే ఒక కారు యజమాని ఇతనండి, ఇంకో కారు యజమాని ఈయనండి. ఈయన తరుణ్ కుమార్ జైన్ అండి, మిఠాలాల్ గారు అబ్బాయి. ఈయన కూడా రజనీకాంత్ గారు, ఈయన మిఠాలాల్ గారు అబ్బాయి అండి. వీళ్ళిద్దరే రెండు కార్లు అండి. కుర్రాడు వయసు ఎంత? కుర్రాడు వయసు సుమారు 14 సుమారు, మాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఈ వీధిలో కుర్రాడు అండి, వీధిలో అద్దెకుండా వచ్చారు విద్యపు లక్ష్మణ్ అండి. అయితే వాళ్ళ అన్నయ్యని పట్టుకుని తీసుకొస్తే ఇతను ఇది మా తమ్ముడు అండి, లోపల దిగింది తమ్ముడిని అతను కన్ఫర్మ్ చేశాడండి. కన్ఫర్మ్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలోని రాష్ట్రంలో ఎక్కడా లేని స్ఫటిక లింగ శివాలయంలో 3 రోజులు 72 గంటల పాటు పూజలు, హోమాలు, కళ్యాణం లాంటి కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతాయి. ఈ కార్యక్రమంలోని పాల్గొనేందుకు గాను రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పాల్గొని స్ఫటిక లింగ దర్శనం పొంది తీర్థప్రసాదాలను తీసుకుంటారు. భూమి పూజ చేసాం, శంకర జయంతి నాడు ప్రతిష్టాపన చేసి మరీ చెప్పి మరీ చేయగలిగాం. పూర్తయిపోయింది అప్పటికీ. తదుపరికి ఆలోచన చాలా చోట్ల ఉన్నాయి దేవాలయాలు, కానీ దీనికి ఏదో ప్రాధాన్యత కావాలి. అందుకనే స్త్రీ పురుష భేదం అనేటువంటిది లేకుండా అందరూ సస్వరంగా వేదాన్ని కానీ అమ్మవారిచ్చిన మంత్రాన్ని కానీ ఉపాసించేటువంటి వాళ్ళని సుమారు 1000 మందిని తయారు చేశాను ఇక్కడ. రెండోది, భక్తిని మనం ఎంచకూడదు. ప్రతి వ్యక్తిలో ఉండే ఎవరికి తోచిన భక్తి, ఎవరు యథోచితంగా భక్తి వాళ్ళకు ఉంటుంది. అందుకని అందరూ భక్తులు ఒకేలా ఉండరు, అందరూ తపస్సు చేయలేరు. సంకీర్తనలు తరించాలి అనేటువంటి వాళ్ళ కోసమని ఒక ప్రత్యేకమైన విధానంగా వాళ్ళు శిష్యులుగా స్వీకరించి ధర్మోపదేశం చేయటం మొదలుపెట్టాం. దేశంలో ఈ ఊరు వెలగాలనే ఎక్కడా లేనటువంటి భగీరథులు, ఇంతవరకు ఎవరూ దాన్ని రూపకల్పన చేయలేదు. 42 అడుగులు భగీరథులు వీరంపాలెం బాలాతిరుమతి పీఠంలో నిర్మించాం. అలాగే అష్టముఖ మహాగణపతి, దాన్ని కూడా బాలాతిరుమతి పీఠంలోనే కట్టాం. ముఖ్యంగా అన్నిటికంటే శక్తివంతమైంది ఆత్మలింగం. ఆత్మలింగం అంటే శివుడి యొక్క ప్రాణం అది. నువ్వు ఎక్కడున్నావు, ఏ రూపంలో ఉన్నావు అంటే నేను ఆత్మలింగ స్వరూపుడిగా ఉన్నాను వేళ అంటాడు. అలాంటి ఆత్మలింగం ఒకటే కాదు, 100 నర్మదలింగాలు నాకు లభ్యమయ్యాయి కృషి వల్ల. ఏమైనా చేయాలి అనే సంకల్పసిద్ధి, ఆ సంకల్పసిద్ధి నర్మదానదిలో ఉన్నటువంటి నర్మదా నుంచి మధ్యప్రదేశ్ నుంచి పట్టుకొచ్చే ఆ లింగాలు, 100 లింగాలు పెట్టి మధ్యలో బెల్జియం నుంచి తెప్పించిన ఆత్మలింగాన్ని 2008 ప్రతిష్టాపన చేశాం. దాంతో పాటుగానే 2014 ప్రపంచంలోనే ఏకైకయజ్ఞంగా చెప్పగలిగినటువంటి అహోరాత్రి యాగం, 552 గంటలు నిర్విరామంగా యజ్ఞం ఆగిపోకుండా, మంత్రం ఆగకుండా, అర్చన ఆగకుండా చేసేటువంటి మహాయజ్ఞం అహోరాత్రి యాగం. అది కూడా వీరంపాలెం అమ్మవారి సన్నిధానంలోనే నిర్వహించటం. ఇవన్నీ దేనికోసం అంటే, కేవలం ప్రజల్లో ఆధ్యాత్మికమైనటువంటి, అంటే ఏదైనా అతి చిన్నవాడిని కూడా గొప్పవాడిని చేసే శక్తి పరమాత్మకు ఉంది. అందుకే చిన్నవాడే నన్ను ఎన్నుకున్నాడు, నా చేత ఇన్ని పనులు చేయించాడు, ఇవేవీ నేను చేయలేదు. నాలో ఉన్న ఆత్మస్వరూపుడైన ఈశ్వరుడు, అమ్మవారి శక్తే వీటన్నిటికీ మూలం. ఆ శక్తి నడుపుతూ ఉంటుంది. ఆవిడ చూడాలని, ఆయన చూడాలని 1000 మంది 100,000 సంఖ్యలోకి వచ్చారు. జనం కూడా ఈవేళ దర్శనానికి రాగలుగుతుంది. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గ్రామం వద్ద గోదావరి నది మధ్యలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత విదేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం గోదావరి నది దాటేందుకు పండిలతో ఏర్పాటు మహాశివరాత్రి ఉత్సవాలు 8వ తేదీన జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన పనులను ఎప్పటికప్పుడు అధికారుల దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికీ పందుల పనులు, ర్యాంపు పనులు చేయడం జరిగింది. నదిపైన భక్తులు నడిచి వెళ్లేందుకు గాను కాలినడకన రహదారి కోసం పటిష్టంగా పంటలు అమెరికా పనులు, నది తీరాన తాత్కాలిక స్థానాలు, గదులు, గుడి ప్రాంగణంలోని కట్టుదిట్టంగా బ్యాక్గేట్లు పూర్తయ్యాయని, ఉత్సవాలకు 2 రోజులు ముందుగానే పూర్తి అయ్యేలా పనులు చేస్తున్నట్లుగా పెళ్లి కాంట్రాక్టర్ పైగామల సత్యనారాయణ తెలియజేశారు.
ఆహారం చేసిన తర్వాత గర్భవతుడు ఉగ్రరూపంలో ఉన్న గర్భవతుడిని అగస్యమహామని ఆలింగనం చేసుకుంటే శాంతించి లింగస్వరూపంగా పిలిచాడు మాట. అగస్య వారి చేతులు అమ్మాటం పైనట్టు ఆ తాండవం చేసినప్పుడు జడలన్నీ కిందకి జారిపోయి మాట. ఆ జడలన్నీ కూడా పొప్పు కింద ముడేశారు పైన పొప్పు కూడా ఒకటి స్వామివారికి. పక్కన భద్రకాళి అమ్మవారు ఉంది, ఈ భార్య ఆవిడ భద్రకొండ నుంచి పుట్టింది. పక్కనే కనకదుర్గ మహిషాసుమర్దిని వారు కూడా ఉన్నారు. అలాగే అనిస్త్రీ పునిస్త్రీ దేవాలయం ఉంది ఇక్కడ. సంతానం లేని వారికి సంతానం కలగజేయడానికని స్వామివారు ఆజ్ఞపలకు ఆవిడని విలువించారు అక్కడ. అలాగే అనిస్త్రీ పునిస్త్రీ అలాగే భావనారాయణ స్వామివారు క్షేత్రపాలకు కింద ఆయన విలిసి ఉన్నారు. గజేంద్ర మోక్షం అయిన తర్వాత భవనారాయణ స్వామివారు ఇక్కడ విలిసి ఉన్నారు. ఈ శివరాత్రి మహాశివరాత్రి నాడు 4 రోజులు 3 రోజులు కూడా బాగా జరుగుతుంది. శివరాత్రి ఒక్కరోజు బాగా లోడింగ్ బాగా ఉంటుంది. అలాగే కార్తీక మాసం బాగా నెలలు కూడా దర్శనాలు బాగా అవుతూ ఉంటాయి. అభిషేకాలు, కుంభం పూజలు, లక్షపుత్ర పూజలు ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. అలాగే గోదావరికాలంలో కొంచెం ఇబ్బంది బట్టి క్షేత్రానికి గోదావరి అంతా కూడా చుట్టూ వచ్చేస్తుంది. ప్రజలు రావడం కూడా ఇబ్బందే. మేము నిత్యం దెబ్బతిబ్బంది నైవేద్యాలు చేయాలి కాబట్టి మేము రోజు వచ్చి ఆ గోదావరి నదిలో వచ్చి మేము నిత్యం దెబ్బతిబ్బంది చేస్తూ ఉంటాం మేడం. ఈ స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ 30 సంవత్సరాలు బట్టి నేను ఇక్కడే ఉంటున్నాను. మా సోదరులందరూ కూడా పచ్చిక స్వాములందరూ కూడా ఇక్కడే ఉంటారు. ప్రతిరోజు పొద్దునెళ్ళి సాయంకాలం వరకు కూడా ఇక్కడే ఉంటూ సాయంకాలం దాకా చేస్తూ ఉంటాం మేడం. దర్శనాలు అభిషేకాలు కూడా భక్త మహాశయులందరూ కూడా ప్రతిరోజు కూడా వచ్చి దర్శనాలు అభిషేకాలు కూడా చేసుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు నియోజకవర్గంలోని మండలం విస్సన్నపేట కీర్తన హాస్పిటల్ వైద్యుడు భాగవతం బట్టబయలైంది. హాస్పిటల్కి వచ్చే మహిళలపైన వేధింపులు, నిన్న అర్ధరాత్రి ఓ మహిళపైన అసభ్య ప్రవర్తన, హాస్పిటల్ను ముట్టడించిన బంధువులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కీర్తన హాస్పిటల్ డాక్టర్ టి సీతారాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి వైద్యశాలకు ప్రభుత్వ ప్రధాన వైద్యులుగా పనిచేస్తున్నారు. ఏమండి, మాది రాజకాలం దగ్గర పెండి బిల్లు అండి. మాది మా వదిలి గారికి ఆపరేషన్ చేయాలి తెచ్చి చర్చలకు వచ్చామండి. తీసుకొస్తే మన పొద్దున కూడా ఆపరేషన్ చేశారండి. చేసిన తర్వాత ఆ రాత్రి మా ఆంగారు ఇక్కడ పడుకున్నారండి. ఆ రాత్రి మేము చూడలేదు నిన్ను అని చెప్పి రాత్రి మళ్ళీ దింపి వెళ్తే అతను నాకు పడుకోమని చేపడుకుని లాగిండి అండి. పడుకోకపోతే మా దానికి నేను చెకాయ్ చేస్తాను మిమ్మల్ని అందరినీ. డాక్టర్ గారండి. ఆయన పేరు ఉందండి, కీర్తన డాక్టర్ గారు అండి. మాకు పేరు కూడా ఉందండి. ఆయన పేరు కీర్తన డాక్టర్ గారండి. పడుకోకపోతే మాత్రానికి చెకా చేస్తాం మిమ్మల్ని అన్నండి అండి. అన్నప్పటికీ మీరు అది వచ్చేప్పటికి పైకి కూర్చొని కింద రాలేదండి. పొద్దున్నే మా వద్దరు గారిని తీసి ఏ హాస్పిటల్ చేసి షిఫ్ట్ చేసి రామండి ఆ స్టేషన్ కదా రామండి మమ్మల్ని కొట్టిండి సార్. మళ్ళీ ఆయన కొట్టి మేనేజ్మెంట్ చేసుకోమని నా మీద మళ్ళీ దౌర్యం చేసిండి ఆయన. అదేండి మా వదిన గారికి ఆపరేషన్ చెప్పించండి. అక్కడ హాస్పిటల్ చేసామండి. కర్నూలు జిల్లా అవుకులో దారుణం చోటు చేసుకుంది. భార్యపైన భర్త కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. అవుకు చెందిన రంగస్వామి బస్టాండ్ సమీపంలో భార్య కుమారి అత్తపైన కత్తితోనే దాడి చేశాడు. ఆ దాడిలోని భార్య అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా విజయనగరం పట్టణం 48వ డివిజన్లోని గాజులరేఖ ముత్యాలమ్మపేట, బుడివీధి, రాజవీధి, గొల్లవీధి, సాలివీధి, అగ్రువీధి, పడాలవీధి, మంగళవీధి, దిగువ వీధి మొదలగు ప్రాంతాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతి రాజు గారు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలందరికీ తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అదితి గణపతిరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను విజయనగరంలో ఉమ్మడి అభ్యర్థిగా నిలబడుతున్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నా మీద ఇంత నమ్మకం ఉంచి విజయనగరం బాధ్యత నా భుజాల మీద పెట్టినందుకు
నేను చాలా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మనం బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ శంకారాభం ప్రోగ్రాంలో మనం ప్రతి గడపకి తిరిగి మనం ఈ ఉమ్మడి మేనిఫెస్టో అనేది మనం ప్రజలకి చెప్తా ఉన్నాం. అయితే ఈ మేనిఫెస్టో ప్రకారం యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు మన లోకేష్ గారు ప్రత్యేకంగా మన రాష్ట్రానికి ప్రణాళిక వేశారు. ఎవరికైతే ఉద్యోగాలు లేవో వారికి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి. అయితే మన రాష్ట్రంలో చూస్తుంటే నిరుద్యోగ యువత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ప్రకారం, అంటే ఒఫీషియల్ డేటా ప్రకారం, 612,000 నిరుద్యోగ యువత మన రాష్ట్రంలో ఉన్నారు. అయితే ఈ నిరుద్యోగ యువత కోసం ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఎన్నికల ముందు, నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జనవరి 1కి ఇస్తానన్నారు. ఆల్రెడీ ఎన్నికలు వస్తున్నాయి, ఏ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వారు చేయలేకపోయారనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళు జాబ్స్ కోసం ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. ఉట్టి ఎన్నికల ముందు ప్రజల్ని మభ్య పెట్టడానికి 6100 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలన్నీ వెనక వెళ్ళిపోయినాయి. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్నీ వదిలేసి ఓన్లీ వాళ్ళు జేబులు నింపుకున్నారు, కానీ ఇంకా ఏం చేయలేదు. ఇంకేదైనా అడిగితే వాళ్ళు ఇక్కడ ఒక బొమ్మ పెట్టి అక్కడ ఒక ట్యాంక్ కట్టి నేను ఇంత చేసేసానని చెప్పుకుంటున్నారు, కానీ ఆ ట్యాంక్ నింపటానికి సోర్స్ ఎవరు చేశారు? పూసపాటి అశోక్ గజపతి రాజు గారు, నా తండ్రి అయినటువంటి పూసపాటి అశోక్ గజపతి రాజు గారు 1996లో మొట్టమొదటిగా ముష్టిపల్లి వాటర్ స్కీమ్ పెట్టారు. అక్కడ 10 ఊటబావులతో విజయనగరం ప్రజల కోసం నీళ్ళు తెచ్చారు. ఆ ప్రాజెక్టు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు లగుడు గోవిందరావు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ద్వారకా నగర్ ఓంకారా గ్రాండ్ హోటల్లో మీడియా సమావేశంలోని వెలమ సామాజిక వర్గానికి అసెంబ్లీ శాసనసభ సీట్లు 25 వెలమ రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరారు. అలాగే ప్రతి జిల్లాలోని వెలమ భవనానికి 2 ఎకరాలు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్య అతిథిగా ముఖ్య లగుడు గోవిందరావు, పెద్దరెడ్డి సత్యనారాయణ, వరద రాజ్కుమార్ తదితరులు హాజరయ్యారు. అనేక రంగాల్లో అన్యాయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పక్ష నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు కూడా 5 పార్లమెంటు, 25 అసెంబ్లీ స్థానాలు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అదే తరహాలో గత 5 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వెలమ సామాజిక భవనాలకు స్థలాలు కేటాయించాలని చెప్పేసి కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నం వేదికగా 2 ఎకరాల స్థలం కేటాయించి చెప్పేసి అనేక మార్లు ప్రతిపాదన ఇవ్వడం జరిగింది, నిందపత్రాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా వెలమ సామాజిక వర్గానికి విశాఖపట్నంలో 2 ఎకరాల స్థలం కేటాయించాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క వెలమ సామాజిక వర్గాన్ని బీసీడి జాబితా నుంచి బీసీఏ జాబితాలో మార్చాలని చెప్పేసి కూడా ఎన్నో ఏళ్ళుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెలమ సామాజిక వర్గాన్ని బీసీడి జాబితా నుంచి బీసీఏ జాబితాలోకి మార్చాలని చెప్పేసి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇందు మూలంగా నంద్యాల పట్టణంలోని స్థానిక శ్రీకృష్ణ దేవాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గడ్డివమ్ము దగ్నమైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, టీడీపీ మాజీ కౌన్సిలర్ వాకా శివశంకర్, టీడీపీ నాయకులు కాలిపోయిన గడ్డివమ్మును పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ఈ సందర్భంగా మాట్లాడారు. నంద్యాల పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ గడ్డివమ్ము కాలిపోవడం పట్ల జరిగిందని చెప్పారు. ఇక్కడ గోశాల ఉందని, కాలిపోయిన గడ్డివమ్ము నష్టపరిహారాన్ని మేము అందజేస్తామని తెలియజేశారు. కెనవాసింగ్ చేసేటప్పుడు మాకు ఇమీడియట్ న్యూస్ వచ్చింది, ఇక్కడ కృష్ణా టెంపుల్ దగ్గర ఇట్లా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి అంత గడ్డి కాలిపోయిందని
దాదాపు చాలా లాస్ వచ్చిందని ఇప్పుడే తెలిసింది. మేము ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఈ లాస్ ఎంత అయిందో దానికి మనం ఖచ్చితంగా దీనికి సహకారం చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పద్మావతి నగరం నందు శ్రీకృష్ణ దేవాలయంలో ఈరోజు అగ్ని ప్రమాదం సంభవించింది. కేవలం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఇక్కడ గోశాల కూడా ఏర్పాటు చేసినారు యాదవులందరూ కలిసి. ఈ టెంపుల్ను ఇక్కడ ఏర్పాటు చేయడానికి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్ఎండి ఫరూక్ గారు, భూమా కుటుంబము అందరూ కలిసి ఈ ఇక్కడ కుటుంబం ఈ టెంపుల్ ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించారు. ఈ గోశాల, ఈ కృష్ణ టెంపుల్ కేవలం తెలుగుదేశం పార్టీ వారితోనే సాధ్యమైంది. తెలుగుదేశం పార్టీ వారే సహకరించి ఈ టెంపుల్ ఇక్కడ కట్టుకోవడానికి మాకు సహకరించినారు. అందుకు వారికి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ గోశాలకు సంబంధించి ఆవులు చాలా ఉన్నాయి. ఆవులకు సంబంధించి దాణా లేకుండా కాలిపోవడం చాలా బాధాకరం. దీనిని ప్రజలందరూ గమనించాలి. ముఖ్యంగా గోవులకు ఉన్నటువంటి దాణా కాలిపోయింది కాబట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.